హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేశ్వరరావు. ఈరోజు మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీబీఎస్ నుంచి ఒక సిఆర్పి క్లర్క్స్ 9 వేకెన్సీస్ వచ్చేసి 2022-2021కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ibbs.inలో మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇది ఇందులో పార్టిసిపేట్ చేసి బ్యాంక్స్ వచ్చేసి ఇవ్వండి. టోటల్గా ఈ ఆంధ్ర బ్యాంకు, ఈ బరోడా బ్యాంకు ఇవన్నీ కూడా మనకి ఆంధ్రలో కూడా ఉన్నాయండి. ఓన్లీ ఆంధ్రాకి వచ్చేసి మనకి ఇవ్వండి. ఏంటి, మన ఆంధ్రాకి వచ్చేసి టోటల్గా 17,777 పోస్టులు అనేది ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఈ డేట్స్ అనేది క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్, లేదంటే మేము మాత్రం ఇబ్బంది పడిపోతారు. మీకు ఈ డేట్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17/9/2019 to 9/10/2019 వరకు. పేమెంట్ కూడా సేమ్ డేట్ అండి. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎవరికైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ ఎస్టీ మేబీ ట్రైనింగ్ ఉండొచ్చు. 17/9/2019లో కాల్ లెటర్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయండి వాళ్ళకి. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చేసి 25/11/2019 to 30/11/2019 వరకు కూడా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ మనకి ఈ డేట్లో జరుగుతుంది. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఆఫ్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీకి వచ్చేసి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడం వచ్చేసి నవంబర్ 2019లో జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ వచ్చేసి 7/12/2019, 18/12/2019, 14/12/2021, 12/12/2019లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. రిజల్ట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ 2019 ఆర్ ఒకవేళ అప్పుడు ఇవ్వకపోతే జనవరి 2020 ఇస్తారు. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్కి వచ్చేసి ఎవరైతే ప్రిలిమినరీలో పాస్ అవుట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇది మెయిన్స్కి కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది అండి, అప్పటికి మనకి రిజల్ట్ చూసుకుంటాం కదా. జనవరి 2020లో డౌన్లోడ్ అనేది జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ వచ్చేసి 9/1/2020, జనవరి 19/2020లో మనకి ఈ ఎగ్జామినేషన్ అనేది జరగచ్చు. ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి ఏప్రిల్ 2020లో జరుగుతుంది ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీరు ఇండియన్ నేషనల్ అయి ఉండాలి, ఏజెస్ 20 మినిమం, 28 మ్యాక్సిమం. నెక్స్ట్ షెడ్యూల్డ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఉంది, చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ అయినా, ఓబీసీ అయినా, ఎస్సీ ఎస్టీ అయినా కంపల్సరీ రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఫ్రెండ్స్. ఇక్కడ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ అనేది ఏమీ లేదు, ఓన్లీ పాస్అవుట్ అయితే సరిపోతుంది. ప్లస్ అతను కంపల్సరీగా కంప్యూటర్ లెటర్స్ అనేది ఉండాలి, లేకుంటే అతనుకి తర్వాత మెయిన్స్లో కూడా క్వాలిఫికేషన్ అయినా కూడా కంప్యూటర్ లెటర్స్ లేదు అంటే మాత్రం అతను అనెలిజిబిలిటీగా తీసేస్తారండి. అందుకే కంపల్సరీ కంప్యూటర్ సర్టిఫికెట్ పీజీడిసిఏ మేబీ ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదే మనకి ఇంపార్టెంట్ ఇవంటే. నెక్స్ట్ మీరు మార్క్ షీట్స్ కూడా మీ దగ్గరే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన మెయిన్స్ అయిన తర్వాత మేబీ ఇంటర్వ్యూ ఉండవచ్చు, అప్పుడు మాత్రం కంపల్సరీ మీరు మార్క్ షీట్స్ అనేది కలిగి ఉండాలి.